SSM Developers Vari, Sri Karthikeya Mega Township, Jogipet. నేతా చంద్రబాబుకు ఈ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అవ్వబోతోందా లేక బ్యాడ్ ఫ్రైడే అవ్వబోతోందా టీడీపీ భవిష్యత్తుకు క్వాష్ గ్యారెంటీగా నిలుస్తుందా బాధిస్తుందా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తి కావడంతో ఎట్టకేలకు తీర్పును రిజర్వ్ లో పెట్టింది ఉన్నత న్యాయస్థానం మరి కొద్ది గంటల్లో దీనిపై తీర్పు రానుండడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు క్వాష్ పైనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో సుప్రీం రిజర్వ్ లో పెట్టిన తీర్పుపై తెలుగుదేశం శ్రేణుల చూపు ఉంది అసలు చంద్రబాబు రేపు బయటికి వస్తారా లేదా రాకపోతే ఇంకా ఎన్ని రోజులు జైల్లో బాబు ఉండాలి వస్తే ఎలాంటి కండిషన్స్ పై బయటికి వస్తారు ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి క్వాష్ పిటిషన్ తో చంద్రబాబు 3 కోట్లలో గత నెల రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నారు దిగ్గజ లాయర్ల మధ్య తీవ్ర వాదోపవాదనలతో అనేక దఫాలు వాయిదాపడ్డ విచారణపై తుది తీర్పు ఎట్టకేలకు వెలువడబోతోంది అసలు 17 ఏ కారణంగా విచారణ ఇంతకాలం సాగింది ఈ చట్ట సవరణ జరిగింది 17 ఏ ఉపశమనం లభించింది 2018 జూలై తర్వాత అంటే స్కిల్ స్కామ్ కేసు జరిగింది 2014 నుంచి 2015 మధ్యలో అని అంటున్నారు దాంతో ఈ చట్ట సవరణ బాబుకు వర్తించదు అని సిఐడి తరపున లాయర్లు వాదిస్తున్నారు అదే విధంగా చూస్తే ఈ కేసులో 2017 లోనే ఈడి జిఎస్టి ఐటి ఎంట్రీ ఇచ్చి దర్యాప్తు చేశాయి కాబట్టి ఈ కేసు నాడే విచారణలోకి వచ్చిందని కూడా చెప్తున్నారు ఇలా మొత్తంగా రెండు వైపుల నుంచి తమ వాదనలకు మద్దతుగా పాత తీర్పులు ఇతర రిఫరెన్స్లను కూడా అత్యున్నత న్యాయస్థానం ముందుంచారు ఇక మరికొద్ది గంటల్లోనే తీర్పు రానుండడంతో క్వాష్ పిటిషన్ కొట్టేస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఒకవేళ క్వాష్ ను సమర్థిస్తూ తీర్పు వస్తే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్న చర్చ సాగింది సుప్రీం తీర్పు బాబుకు అనుకూలంగా ఉంటే ఆయన హాయిగా బయటికి వస్తారు ఆయన మీద పెట్టిన కేసు అక్రమమని చెప్పుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా వ్యతిరేకంగా వస్తే అప్పుడు మరికొన్ని రోజుల పాటు రిమాండ్ లోనే చంద్రబాబు గడపాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు ఇక బాబు మీద ఇప్పటికే ఫైబర్ నెట్ కేసు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అమరావతి అసైన్డ్ ల్యాండ్ ఆరోపణలు కూడా ఉన్నాయి వీటితో పాటు మరో 20 దాకా కేసులు పెట్టతగినవి ప్రాథమిక సాక్ష్యాధారాలతో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అంటే ఒక్క క్వాష్ పిటిషన్ కొట్టేస్తే బాబు పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళిపోతారని ప్రచారం సాగుతోంది జరగబోయే పరిణామాలను ముందుగానే గ్రహించిన బాబు రాజమండ్రి జైలు నుంచి నెల రోజులుగా క్వాష్ పిటిషన్ పై పోరాటం చేస్తున్నారు 17 ఏ బాబుకు వర్తిస్తుంది అని కోర్టు తీర్పిస్తే బాబు ఇక పూర్తి స్థాయిలో జనంలోకి వచ్చి రాజకీయ దూకుడు చేయొచ్చు అందుకోసమే ఇంత పట్టుదలగా క్వాష్ పిటిషన్ విషయంలో ఉన్నారని అంటున్నారు చంద్రబాబు రాజకీయ చాణక్యం వెనుక క్వాష్ పిటిషన్ ఉందని అంటున్నారు మరి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది ఒకవేళ అక్కడ ప్రతికూల తీర్పు వస్తే మాత్రం టీడీపీకి గడ్డు పరిస్థితి తప్పదని అంటున్నారు ఏది ఏమైనా ఈ ఫ్రైడే బాబుకు గుడ్ ఫ్రైడే అవుతుందో బ్యాడ్ ఫ్రైడే అవ్వబోతుందో చూడాలి